వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కన్నీలో శ్రీపాదరావు జన్మదిన వేడుకలు. ఐసీఈ కార్డు ద్వారా ఆసుపత్రిలో చికిత్స పొందండి. ఈరోజు మాజీ స్పీకర్ శ్రీపాదరావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఏ నాయకులు నెలకంఠరాము ఆధ్వర్యంలో ఆసుపత్రిలో రోగులకు పండ్లు పాలు పంపిణీ చేసి స్వర్గీయ శ్రీపాదరావు చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఠాకూర్ మక్కన్ సింగ్, బడికల రాజలింగం, కాలులింగస్వామి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ మహంకాళ స్వామి, ఇద్దెల్లి ప్రకాష్, తానిపర్తి గోపాలరావు, కొలిపాక సుజాత, గట్ట రమేష్, తిప్పారపు శ్రీనివాస్, యుగేందర్, తిరుపతి అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సుఖ ఎన్నో సేవలు చేశారు. మరి ఆయన ఆశయాలకు మరి అతని ఆశయాలకు అనుగుణంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు ఆయన అడుగుజాడలో నడతామని మరి మేము తెలియజేస్తున్నాం. మన అజాత శత్రువు మాజీ అసెంబ్లీ స్పీకర్ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి యొక్క జయంతి కార్యక్రమం ప్రభుత్వ హాస్పిటల్లో మక్కన్ సింగ్ యువసేన జిల్లా అధ్యక్షుడు నెలకంఠరామ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమం పేదలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మరి దుద్దిల్లా శ్రీపాదరావు గారు లోక్సభ అసెంబ్లీ స్పీకర్గా ఈ ప్రాంత ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు కూడా ఎన్నో సేవలు అందించడం జరిగింది. మరి వారి ఆశయ సాధనకై వారు చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తాం. ఇదిలా ఉండగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీపాదరావు చేసిన సేవలను కొనియాడుతూ ఆయన యొక్క సేవలను ప్రతి ప్రౌఢుడు కూడా గమనించాలని చెప్పేసి నాయకులు సూచించారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరియు దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అతనికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. మరి శ్రీపాదరావు గారు రాష్ట్రానికి స్పీకర్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎరలేని సేవ చేసిన విషయం మీ అందరూ తెలుసు. ప్రజల్లో ఒక మంచి పేరు, మంచి వ్యక్తిగా పేరున్న మహానాయకుడు శ్రీపాదరావు గారు. మరి అదే విధంగా అతని తనయుడు కూడా శ్రీ శ్రీధర్ బాబు గారు మంత్రిగా, విప్గా, ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేసిన విషయం మీ అందరూ తెలుసు. అలాంటి మహానాయకుడు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మేము చాలా గౌరవంగా చెప్పుకోవడం జరుగుతుంది. అతని స్ఫూర్తితో అతని ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నప్పుడు కూడా అతన్ని మరవకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా తప్పకుండా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. శ్రీపాదరావు గారు సర్పంచ్గా, ఎమ్మెల్యేగా, సభాపతిగా వారు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సేవ చేయడమే కాకుండా ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాకి ఎక్కువ వారు గ్రామ సర్పంచ్ నుండి సభాపతిగా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి. అజాత శత్రువు మరి వారి అనుజాలంలో మనందరం నడవాల్సినటువంటి అవసరం ఉంది. వారి తర్వాత వారి తనయుడు శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగా, విప్గా, మంత్రిగా అనేక పదవులు నిర్వహించి రాష్ట్రానికి అభివృద్ధి పాటించడానికి దోహదపడ్డారు. కాబట్టి ఈ రాష్ట్రానికి మన కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ రూట్లోని మనం డెవలప్ చేసుకోవాల్సి విజయవరి వైర్సెల్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్సెల్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయవరి వైర్సెల్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయవరి వైర్సెల్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్సెల్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన
దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్, రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఐఓఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కార్డు పట్టుకొని అను ఆసుపత్రిలోకి వెళ్తే వెంటనే చికిత్స అందిస్తామని రామగుండం కమిషనరేట్ సిపి విక్రమ్జిత్ దుగ్గల్ తెలిపారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరే తో పాటుగా ఐవైఎస్ టీమ్ ఇండియా, ట్రాఫిక్ పోలీస్ గోదావరి ఖని, వన్ టౌన్ పోలీస్ గోదావరి ఖని, మీతో పాటు మన మీడియా మిత్రులతో పాటు, ఐవైఎస్ వాలంటీర్స్తో పాటు, ఇక్కడ ఉన్నటువంటి జనాలతో పాటు అందరితో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఐసీఈ క్యాంపెయిన్ అంటాము. ఇందులో మనం చూస్తూ ఉంటాము రోడ్డు పక్కన కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాం. యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ తీసుకుంటే ఎవరెవరి కాల్ చేయాలి అని మనకు తెలియ ఉంటాం. ఎవరెవరి కాల్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు బంధువులకి ఫోన్ చేయాలి అని ఉంటుంది. సో ఒక ఫామ్, ఒక చిన్న ఫామ్ ఇలాంటి చిన్న ఫామ్ ఫిల్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే తర్వాత ఆ నంబర్ కన్సర్న్డ్ నంబర్ మీ పేరు ఏంటి? కృష్ణ. సపోజ్ కృష్ణ, కృష్ణ ఇస్ మై యంగర్ బ్రదర్. ఓకే, నా యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్ అయిన తర్వాత నా సెల్ ఫోన్లో కృష్ణ నంబర్ నేను ఫీడ్ చేస్తాను. కృష్ణ ముందు ఐసీఈ రాస్తాను. ఐసీఈ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఐసీఈ, ఐసీఈ స్పేస్ కృష్ణ, ఆ నంబర్ ఫీడ్ చేసుకుంటాను. ఎవరైనా సపోజ్ మీ పేరు ఏమైనా రాజు, రాజు గారు వస్తారు, నా యాక్సిడెంట్ అయిన నన్ను చూస్తారు, నా సెల్ ఫోన్ తీసుకొని ఐసీఈ ఎక్కడ రాసాను, ఐసీఈ నంబర్ కొడితే కృష్ణకి వస్తుంది కదా, ఆయనకి తెలిసిపోతుంది. చాలా చాలా సింపుల్, అందులో పెద్దగా టెక్నాలజీ కానీ వేరే ఏం లేదు. దీనివల్ల మనము వాళ్ళ బంధువులకి కనీసం తెలియపెట్టారు, దానికి ఈ క్యాంపెయిన్ పెడుతున్నాం. చాలా చాలా సింపుల్, వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వే, వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనం చెప్పడం. సో దానికి నేను టౌన్ పోలీస్ వారు
అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ అండ్ ఐవైఎస్ టీమ్ ఇండియా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మీడియా మిత్రుల ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళకి కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ కాన్సెప్ట్ అనేది తెలియాలి. వాళ్ళు ఎమర్జెన్సీ కేసులో వాళ్ళు బంధువులు 5445 మెంబర్స్ ఉంటారు, వాళ్ళ నంబర్ ఐసిఈ తర్వాత ఆ నంబర్ నేమ్ ఆ పేరు రాసుకుంటే ఎవరికైనా ఈజీ ఉంటుంది కమ్యూనికేట్ చేయడం. సో కాబట్టి మీరు అందరూ తర్వాత గోదావరి పనిలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. పూజయ్య గారి ఆధ్వర్యంలో మరియు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కార్డ్ అనేది మరి సిపి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయబడింది. దాని ముఖ్య ఉద్దేశం ఇటువంటి కార్డులో మనకు ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ మన ప్రతి ఒక్కరు ప్రతి సందర్భంలోనూ దూర ప్రయాణాలు చేయాలంటే మరి ప్రతి వెహికల్స్ మీద మనం డ్రైవ్ చేయడం జరుగుతుంది, వెనుక కూర్చోవడం జరుగుతుంది. యాక్సిడెంట్ మనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే అందరూ వస్తారు, కాకపోతే అందరికీ ఫోన్ చేయాలి, వాళ్ళకి బంధువులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఆలోచన ఉంటుంది. కానీ కాకపోతే వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ఏ విధంగా మనకు కాంటాక్ట్ కావాలి, అతని పేరు ఏంటి, అతని బంధువులు ఎవరు, అతని ఫోన్ నెంబర్ ఏంటి అని చెప్పేసి మరి ఎవరు కూడా తెలియదు. అటువంటి సందర్భంలో అంటే వాళ్ళు గాయకులై గాయబారిన పడాలి, ఫోన్ నెంబర్ చెప్పలేని అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అని ఒక కార్డు ఉంటే వాళ్ళు దానిలో నెంబర్ ఫోన్ చేయగలుగుతారు. దీనిలో ఈ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కార్డులో ఒక పేరు ఇలా వీళ్ళ కార్డులో ఎవరెవరు లేవో అతని పేరు, ఎవరైతే వెహికల్ నడుపుతాడో అతని పేరు మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు, భార్య కానీ తండ్రి కానీ బిడ్డ కానీ వాళ్ళ పేరు మరియు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ 1234 అంటే కొంత 3-4 కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు రాసుకోవచ్చు. ఆ కాంటాక్ట్ నెంబర్ మరియు అతని యొక్క అడ్రస్, అతను ఏం చేస్తాడో పూర్తి వివరాలు మరి ఈ కార్డులో ఉండడం జరుగుతుంది. మరి ఈ కార్డులో అందరంగా మన ఆధార్ కార్డులో మన ఆధార్ కార్డు ఉంటుంది, మన ఐడెంటిఫికేషన్ ఉంటుంది, దానిలో ఏముండదు మన ఐడెంటిటీ కార్డ్ మన ఫోన్ నెంబర్ ఉండదు. కానీ కాకపోతే ఇక్కడ ఈ కార్డులో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా మనం ఆ కాంటాక్ట్ యాక్సిడెంట్ అయిన సందర్భంలో ఆ కాంటాక్ట్ అయ్యి మన వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మన పక్క వాళ్ళు ఎవరో మన యాక్సిడెంట్ జరుగుతుంది హాస్పిటల్ జాయిన్ చేస్తారు, మన దృక్పథం కానీ మన వాళ్ళు చూసుకున్న విధంగా వాళ్ళు చూడలేరు, వాళ్ళ పని ఏదో ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. బయట అంటే మన వాళ్ళు మన అటువంటి ఆపద సమయంలో మన బంధువులు మన కొడుకు బిడ్డ మరి ఏ విధంగా చూసుకుంటూ మరి బయట వాళ్ళు చూడలేరు కనుక ఇమీడియట్గా మనం ఇన్ఫర్మేషన్ మన కుటుంబ సభ్యులకు ఇవ్వగలిగితే మనం అది హయ్యర్ సెంటర్ అంటే మామూలు హాస్పిటల్ నుంచి కూడా హయ్యర్ సెంటర్ కూడా మన బంధువులు తీసుకువెళ్ళగలుగుతారు. ఈ కార్డ్ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం మరి అది ఇటువంటి కార్డులో అందరూ టాక్సీ డ్రైవర్ కానీ వ్యాన్ డ్రైవర్ కానీ బైక్ రైడర్స్ కానీ ఆటో డ్రైవర్లు కానీ నెక్స్ట్ ప్రతి ఒక్కరు ఇటువంటి కార్డులు అందరికి ఇవ్వడం జరుగుతుంది. మరి మన గోదావరి పట్టణంలో అందరికీ ఇటువంటి కార్డు అందరూ పెట్టుకొని దానిలో ఫోటో పేరు ఎమర్జెన్సీ ఆధార్ కార్డు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అని పెట్టుకొని ఒక మన పర్సులో పెట్టుకోగలిగితే మనం అందరికీ అది ఉపయోగకరంగా మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇటు కార్యక్రమం మరి విజయవంతంగా నిర్వహించి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరుపుకున్న మన ఓజాభయ్య గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి జిల్లా చెర్ల మండలంలో అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో సుమారు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయిన వారిలో ఆ పార్టీ కీలక నేత హర్భూషణ్ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.
ఇప్పటి వరకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం చెర్ల మండలం తొండపాల్ సమీపంలో మావోయిస్టు సమావేశం జరుగుతున్నారన్న సమాచారంతో గ్రేహైండ్స్ ఈఓఎస్ బలగాలు అటుగా కదిలాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. పోలీసు బలగాలు కూడా ఎదురు కాల్పులు చేశాయి. ఈ క్రమంలో 12 మంది మావోయిస్టు చనిపోగా ఒక్కరిద్దరు జవాన్లు గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి వెళ్లి ఆయుధాలు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మృతులలో మావోయిస్ట్ అగ్రనేత హరిభూషణ్ ఉన్నట్టు పోలీసులు ధృవీకరించారు. 10 మృతదేహాలు స్వాధీనం, మృతులలో ఒక పోలీస్ కమాండర్ సునీల్ కూడా ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో 2 AK-47 సహా 10 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 2 AK-7లో 47 దొరకకపోవడంతో మృతులలో మరో అగ్రనేత ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.